వాడు మాకు ప్రాణంతో కావాలి. ముందు వీల్నామా తీసుకో, అది మనకు ముఖ్యం. విక్కీని చంపిన వాడు వస్తున్నాడు బాబు. నా తమ్ముణ్ణి చంపినోడు వస్తున్నాడు. శివా, అది రాజశేఖర్ వీరునామా, అది ఇవ్వకు. అవును శివ, ఇవ్వద్దు. ప్లీజ్ వాళ్ళు అడిగేది ఇచ్చేయండి, మీకేమీ కాకూడదు. లోపల వీరునామా ఉంటే మమ్మల్ని బయటికి పంపిస్తామన్న నమ్మకంతో వస్తానా? మన గొడవల మధ్య వీళ్ళొద్దు, బయటికి పంపించేయి. డానియల్ని చంపుతామని బెదిరిస్తే మేము లొంగిపోతామా? పిచ్చోడా, పట్టి కింద పలుగురా ఇలా ఉండేవాడు, పోయాడు. ఇకపై జరగబోయేది మా ఇద్దరికే తెలుసు. సామ్, నీ అత్యాస వల్ల విక్కీ చనిపోయాడు. నీకు అదే గతి పట్టేలా చేశా. ఏం వీరంగం వేశావరా? అందరిది ఒక రూట్ అయితే వీడిది మాత్రం వేరే రూట్ మావయ్య. సామ్, నాన్నగారి నిజమైన వారసు. వీడు దారికి రాడు మావయ్య, వీడు దారికి రాడు. ఎవ్వరు చెప్పినా వినడు. వీడికి కరెక్ట్ అనిపిస్తే అది తప్పైనా కరెక్ట్ గా చేస్తాడు. పంపించేద్దాం మావయ్య, పంపించేద్దాం. రూపురేఖలు, గుణం రాజశేఖరవే వచ్చాయి కదా, అందుకే చావు కూడా రాజశేఖర్ వచ్చినట్టే ఉండాలి. అర్థం కాలేదా? ఏంటి చూస్తున్నావు, ఏంటి చూస్తున్నావు? నువ్వు అనుకున్నట్టుగా మన నాన్న కాదు, మీ నాన్న సహజంగా చావలేదు.